ఈ బాస్ గాడు ఒకడు మా నాన్నలాగే వాడు బాస్ అని చెప్పుకోవడానికి అందరు ముందు తిడుతుంటాడు. మధ్యలో మీ నాన్న ఏం చేశాడరా? ఎవరన్నా భక్తితో గుడికి వెళ్తారా? మా నాన్న భక్తుడిని చెప్పుకోవడానికి గుడికి వెళ్తుంటాడు. అదృష్టవంతులరా, గుడికి కూడా ఫ్యామిలీ మొత్తం తీసుకెళ్తున్నాడు కదా. ఏడిసావు, మా నాన్న గుడికి మాత్రం ఫ్యామిలీని తీసుకెళ్తాడు, రెస్టారెంట్ కి సినిమాలకి. సెకండ్ ఫ్యామిలీని తీసుకెళ్తాడా? ఆయన ఒక్కడే వెళ్ళిపోతాడు. ఓ, అయినా ఈ ట్రాఫిక్ జామ్ అని అబద్ధం చెప్పొచ్చు కదరా. చెప్పొచ్చు, కానీ అబద్ధాలు చెప్తే ఆడపిల్లలు పుడతారంట కదా. అమ్మో, నా చెల్లెలు అంటే పుడతాదని నా భయం రా. నువ్వెళ్ళి సహస్రనామం టికెట్ తీసుకురా. నమస్కారం పూజారి గారు. నమస్కారం. ఈ రోజు అష్టోత్తరం టికెట్ తీసుకుంటాను. ఆఫీస్ లో మా బాస్ గారు తిట్లు భరించలేకపోతున్నా. సరే నాన్న, అష్టోత్తరం టికెటే తీసుకో. అలాగే ప్రసాదం కూడా పట్రా. నువ్వు గుడికి ప్రశాంతత కోసం వచ్చావా, ప్రసాదం కోసం వచ్చావా? ప్రశాంతంగా ప్రసాదం తినొచ్చని వచ్చాను. కర్మరా బాబు, నా లైఫ్ లోకి ప్రశాంతత ఎప్పుడు వస్తుందో ఏంటో. ప్రసాదం ఎదురా. గుడి బయట అన్నదానం చేస్తానంట, అక్కడికి వెళ్ళి మెక్కు. ప్రసాదం కావాలండి ప్రసాదం. ముందు మీరు పూజగానే ఉండి, వెనక మా అబ్బాయి టికెట్ తీసుకొస్తాడు. ఓం కేశవాయ నమః, ఓం నారాయణాయ నమః, ఓం మాధవాయ నమః. ఇడియట్, మీరు అసలు మారా? అది కాదండి, పడ్డాను, అరటి తొక్క కాలు జారి మీద పడి. జారుతావని తెలిసి కూడా కాలేదు కేశవ్, గుద్దడానికి కదా. అది కాదండి. ఏది కాదు, కాలేజీలో, ట్రైన్ లో, రోడ్ల మీద, ఇప్పుడు గుళ్ళలో కూడా మొదలెట్టేశారా? అయిపోయింది, ఏదో అయిపోయింది, వదిలేయమ్మా. హలో, అమ్మాయిని ఎక్కడ చూసావరా? గుడిలో. కొంప తీసి ప్రేమించావా ఏంటి? మొదట్లోనే హాయిగా ఉంటుంది, తర్వాత భయపెట్టుద్ది, ఆ తర్వాత పశ్చాత్తాప పడేలా చేస్తుంది. రే ఊరుకోండిరా, డిసప్పాయింట్ చేయదు, నువ్వు చెప్పరా. అమ్మాయిని చూడగానే ఎప్పటిపోయినరా? ఆహా, నీ లవ్ కరెక్టో కదో తెలియజేస్తా, నువ్వు ప్రేమించిన అమ్మాయిన కదా. కాదు, అయినా అమ్మాయి చెప్పుతో కొట్టిన తనుజే కదా. ఇప్పుడు అవన్నీ ఎందుకు లేరా? నువ్వు ప్రేమించి నీ అమ్మాయి కదా. అది ఇడికి రాఖీ కట్టిన రాని కదరా. అవును, పోలీలేరా. అంటే లాజిక్ ప్రకారం నీకు ఏ అమ్మాయిని చూపించినా నువ్వు ప్రేమించిన అమ్మాయి కనిపించాలి. అలా కాకుండా ఈ జిడ్డు మొహాలు కనపడుతున్నాయి అంటే నీ ప్రేమ కరెక్ట్ కాదు. అమ్మాయి, నీ గుడ్లో చూసిన అమ్మాయి తనిక్కడ. ఎవరు నా కళ చూడు అమ్మాయ? కాదు, ఆ బయట చూడదారు అమ్మాయి. పేరు శృతి, ఈ కంపెనీలో సీనియర్ ఇంటీరియర్ డిజైనర్ గా పనిచేస్తాను సార్. అవునా? హలో శ్రీను, ఆ అమ్మాయి పేరు శృతి అంట, మన పక్కనే ఉన్న విపి కంపెనీలో ఇంటీరియర్ డిజైనర్ గా పనిచేస్తుంది. ఏంటి సార్, మీరు రెండు ఫోన్లు మెయింటైన్ చేస్తున్నారా? మొబైల్ ఒకటే, ఇది ఫోను, అది కవరు. నువ్వేమో జేపీ కంపెనీలో పనిచేస్తున్నావు, ఆ అమ్మాయి విపి కంపెనీలో పనిచేస్తుంది, మీ ఇద్దరికి పిపిపి డుండు ఎలా జరుగుతుంది? జరుగుతుంది. తొడగొడతానికి తొడంత ముఖ్యమో, పడగొడతానికి పరిచయం అంత ముఖ్యం. శృతి బైక్ పార్క్ చేయడానికి ఢిల్లీ పార్కింగ్ వస్తుంది, నేను అక్కడుండి హాయ్ చెప్తాను. ఎవరు, నువ్వేంటి ఇక్కడ? హాయ్ చెప్పడానికి అంత టైం తీసుకుంటే ఐ లవ్ యూ చెప్పడానికి ఇంకెంత టైం తీసుకుంటావరా? ఈ విషయంలో నువ్వు తలదూర్చొద్దు, నా తెప్పలవు నిన్నే పడతా. నీ తొక్కలో లవ్ స్టోరీ నేను తొక్కేయడం వల్లే కదా స్టార్ట్ అయింది, అందుకే బంగారం. అప్డేటెడ్ ఐడియా నేను ఇస్తా. వద్దు, ఒకసారి లక్కీ చెప్పేది కూడా ఏంట్రా, పోయేదే ఉంది. సరే ఏడు. నువ్వు మీ ఆఫీస్ లో జాబ్ రిజైన్ చేసి ఆ అమ్మాయి ఆఫీస్ లో జాయిన్ అయ్యావనుకో, ఈ అద్దవాళ్ళతో మాట్లాడడం కాదు, ఆ అమ్మాయితో 24/7 నాన్ స్టాప్ గా మాట్లాడుకోవచ్చు. వాట్ ఐడియా సిస్టర్ జీ. శృతితో ఏమన్నా జరుగుతాయంటావా? ముందు కలీగ్స్ అవుతారు, తర్వాత లవర్స్ అవుతారు, ఆ తర్వాత కపుల్స్ అవుతారు, ఆ తర్వాత పేరెంట్స్ అవుతారు. ఇంకప్పుడు మమ్మల్ని ఏం గుర్తుంచుకుంటావులేరా? అదే మాటలే, నా కొడుకు పుడితే వాడు నచ్చు నీలాగే పెంచుతా. పెంచుతావు సరే, అగ్రిమెంట్ సంగతి ఏం చేస్తావు? కరెక్ట్గా నేను నా బాస్ కి 2 సంవత్సరాలు అగ్రిమెంట్ రాసి ఇచ్చాను, ఇప్పుడు సడన్ గా రిజైన్ చేస్తానంటే వాడు ఒప్పుకోడే? అవన్నీ నాకు వదిలేరా, నేను చూస్తాను. నేనే సార్, కొంచెం మీతో మాట్లాడాలి. అసలు ఎవరు పర్మిషన్ తీసుకుని లోపలికి వచ్చావరా? నేను ఏ క్షణమే జాబ్ నుంచి పీకేస్తున్నాను, ఏం పీకుంటో పీకు. థ్యాంక్ యూ సార్, నేను వచ్చింది కూడా జాబ్ రిజైన్ చేస్తానని చెప్పడానికి నా బాండ్ పేపర్ ఇచ్చేస్తే పంపించండి డాడీ, ఆ నసగాడితో మనకెందుకు పంపు. ఆగరా,
ఏం తమాషానా? మూడు ప్రాజెక్టులు డిజైన్ చేస్తానేంటి? నువ్వు డిజైన్ చేస్తే మా కంపెనీ పరిస్థితి ఏమి? పంపించేయండి డాడీ, వీన్ ప్లేస్ లో దీని అక్కను పెడతా. మూడు నెలల ప్రాజెక్ట్ నేను డిజైన్ చేస్తా. ఏడానికి రా, మూడు నెలల్లో తల్లి ఏరికే. అది సంవత్సరం తర్వాత పాపను పాపను తీసుకొచ్చి నన్ను తాత 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 అనిపిస్తాది. ఇలా సడన్ గా మానేస్తానంటే నేను ఒప్పుకోనయ్యా. నాకు అమెరికాలో జాబ్ వచ్చింది సార్. ఆ బాండ్ పేపర్ ఇచ్చేస్తే అమెరికా వెళ్ళిపోతావా? బాండ్ పేపర్ కాదు కదా, కనీసం టిష్యూ పేపర్ కూడా ఇవ్వడం కుదరదు. No shouting. Only ni quoting rarai. Ah, that only quoting. Nenu kotaru cheppuko chuddam. ఎవడి కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుద్దో వాడే పండుగడు. గెస్సే సార్, నువ్వు సూపర్ అన్నయ్య. గెస్సే కాదురా, మీరు ఛాన్స్ ఇస్తే మీ చేత సుస్సు పోయిస్తా. హీరోల మాస్క్ వేసుకుని వస్తే భయపడతానుకున్నారా? డైలాగులు చెప్పడం కాదురా, మాట మీద నిలబడాలి, నిలబడి చూపించాలి. నువ్వు అరిస్తే మీ డాడీ వణుకుతాడేమో. అదే నేను అరిస్తే ఆడవాసంలో ఉంది, కత్తిలో ఉన్నావు. నేను వచ్చింది ఇవ్వడానికి కాదురా, తీసుకోవడానికి. బాండ్ పేపర్ నువ్వు మరీ మొగోడానికి చూడకుండా అంతంత దెబ్బలు కొట్టావా? అదే నేనైతే. నువ్వైతే మొదటి దెబ్బకే కాళ్ళ మీద పడేటవన్ని. నేను కూడా మీ కాళ్ళ మీద పడతా. మీరు ఓకే అంటే ఓకేనా? ఎన్నో పూజలు చేస్తే పుట్టిన ఒక్క గానొక్క కొడుకు, వాడిని ఇచ్చి పెట్టమ్మా, బాండ్ పేపర్ ఇచ్చేసాలే. మీరు మా కంపెనీలో జాయిన్ అవ్వడము నాకు చాలా సంతోషంగా ఉంది, కానీ నేను వాళ్ళలా 100,000 రూపాయల శాలరీ ఇవ్వలేను, 50,000 మాత్రమే ఇవ్వగలుగుతాను. శాలరీ ఉంది, సాటిస్ఫాక్షన్ ముఖ్యం. డబ్బుంటే స్విమ్మింగ్ పూల్ కట్టించుకుంటాం, కానీ సముద్రం కట్టించుకోలేం కదా సార్. గుడ్, బట్ వన్ కండిషన్, 1 year బాండ్ ఇవ్వాలి. 1 year ఏం సార్, ఆల్రెడీ 3 years బాండ్ సెండ్ చేసి తీసుకొస్తే. ఎక్సలెంట్. ముందు మన స్టాఫ్ ని భర్తీ చేస్తారా? Yes, why not? Pleasure meeting you. Likewise. Hi sir, నా పేరు జాన్సీ, నా నెంబర్ చాల్ ఫ్యాన్సీ. Nice, please be seated. Thank you sir. Okay, ఒక అమ్మాయి ఉండాలి పొడుగ్గా, అమ్మాయి పేరు కూడాను కృతియో ప్రకృతియో. ఓ శృతి గారా? లేదు సార్, మానేసింది. మానేసిందా? అవును సార్, పక్కనే ఉన్న జేపీ ఇంటీరియర్స్ లో జాయిన్ అయింది. అదేంటయ్యా, ఇప్పుడే జాయిన్ అయ్యావు, అప్పుడే రిజైన్ చేస్తానంటావు? నో, నేను ఒప్పుకోను సార్. ప్లీజ్ సార్, నేను ఇక్కడ ఉండలేను సార్. పైగా మీ ఆఫీస్ వాస్తు కూడా నాకు నచ్చలేదు. నా బాండ్ నాకు ఇచ్చేయండి సార్. నో, నెవర్, నేను ఒప్పుకోను. మీరేంట్రా ఇక్కడికి వచ్చారు? అక్కడ శృతిని చూడగానే ఇక్కడ సీన్ అర్థమైంది. నీకు బాలీవుడ్ విలన్స్ తో రారా పోరా అనే ర్యాపో ఉందా? ర్యాపో ఏంటి డార్లింగ్, డూడ్ అనే రిలేషన్షిప్ కూడా ఉంది, అందుకే నా బాండ్ పేపర్ నాకు ఇచ్చే. నేనివ్వను. బాండ్ పేపర్ ఇవ్వకపోతే బాండ్ బజాయిస్తా. అంటే నాకెవరు లేరనుకున్నావా? నాకు నా లక్కీ ఉంది. మీరు పాస్ లక్కీ హై. ఎవరా నేను లోపలికి రమ్మంది? పుట్టింటికి రావడానికి పర్మిషన్ కావాలా సార్? మరి అమెరికా వెళ్తారా? మొన్నటి వరకు మోదీకి వీసా ఇవ్వని దేశానికి, దేవియానికి అన్యాయం చేసిన దేశానికి నేను మాత్రం ఎందుకు వెళ్ళాలని ఒబామాకు సారీ చెప్పేసి డ్రాప్ అయిపోయాను. అందుకే ప్రాయశ్చిత్తంతో గుడికెళ్లి ప్రసాదం తీసుకొచ్చా. డాడీ వీడన్నీ చెప్పినా జాయిన్ చేసుకోకండి. బాబు చిన్న బాబు, తాగినప్పుడు 90 ml, అదే 90 అంటాం, ఆవేశం 60 అంటాం, కోపం వస్తే 4 పీకుతాం. అవన్నీ మనసులో పెట్టుకుంటే ఎలా చిన్న బాబు? ఎవడ్రా బాబు చిన్న బాబు? డాడీ వీడిని జాబ్ లో జాయిన్ చేసుకుంటే స్నేక్ కి సాలరీ ఇచ్చి పెంచుకున్నట్టే. అది కాదురా, వాడు మన శత్రువు. ఎక్కడో ఉండడం కన్నా ఇక్కడే ఉండడం మంచిది. పని చేయించుకోవచ్చు, రివెంజ్ తీర్చుకోవచ్చు. సరేనయ్యా, నిన్ను తిరిగి మా కంపెనీలో చేర్చుకుంటాం, కానీ ముందులా 100,000 రూపాయలు ఇవ్వం. 25,000 తగ్గిన పర్వాలేదు సార్. తగ్గేది 25,000, ఇచ్చేదే 25,000. ఏమైందిరా? రీజన్ కాబట్టి 25,000 ఇస్తారంట. ఫ్రిడ్జ్ లో స్నాక్స్ లా ఫ్రెష్ గా ఉండే జీవితం, షూలో సాక్స్ లా కంప్ అయిపోతున్నారా? ఫారెన్ కార్ లో తిరిగేడు, ఫారెన్ కూడా అయిపోతాడు, మనం మాత్రం ఆడుకున్నాం ఏంట్రా? చెన్కీలా మెరిసేమని రామ్కి దమ్కి ఇచ్చాడేంట్రా భగవాన్? హలో త్రీ రోజెస్, మాస్క్ లో వచ్చి టాస్క్ ఇచ్చేసిన మీరేం తెలిస్తే ఒక్కొక్కటి బాత్రూమ్ దగ్గర క్లీనర్ గాను బయట సెక్యూరిటీ గార్డ్స్ లా సెటిల్ అవుతారు. జాగ్రత్త. ఇదిగో శృతికి రామ్కి పుట్టబోయే పిల్లగాడికి నేనే పార్సల్ చేస్తాను. హాయ్ అండి, నేను తర్వాత కాల్ చేస్తాను. మీరు? నా పేరు రామకృష్ణ అండి, అందరు ముద్దుగా రామ్కి అని పిలుస్తారు. అదే నిన్న టెంపుల్ లో మీకు డాష్ ఇచ్చాను కదా. నువ్వేంటి ఇక్కడ? మీకు సారీ చెప్దామని. సారీ చెప్పడానికి ఆఫీస్ కి రావాలా? ఓ వారం ఆగుంటే నేనే గుడికి వచ్చేదానిగా. అయ్యో అది కాదండి, నేను కూడా ఇక్కడే జాబ్ చేస్తుంటాను. అవునండి, మొన్నటిదాకా ఇక్కడే వర్క్ చేసేవారండి. మొన్న మధ్యన లీవ్ లెటర్ అనుకుని రిజైన్ లెటర్ ఇచ్చారండి, తర్వాత రిలీజ్ అయ్యి వెనక్కి తిరిగి వచ్చారండి. లీవ్ లెటర్ అనుకుని రిజైన్ లెటర్ ఇచ్చారా? పెరుగు అనుకుని పాయిజన్ తాకండి, రిలీజ్ అయినా ఫలితం ఉండదు. ఆ అమ్మాయి మీకు బాగా నచ్చేసినట్టుంది కదండి. నీకెలా తెలుసురా? మన దగ్గర ఫుల్ డీటెయిల్స్ ఉన్నాయండి.
చెప్పు అమ్మాయి గురించి చెప్పు. పిల్లలు స్కూల్ ఫీజు కట్టాలండి. అమ్మాయి పెళ్ళైందా? నాకు పెళ్ళైంది కదండి, నా పిల్లలకండి. సరే గాని థాంక్స్ అండి. పేరు శృతి అండి. హైట్ 5'7" అండి, వెయిట్ 57 అండి. ఇంత త్వరగా ఇన్ని డీటెయిల్స్ ఎలా తెలిసినారా నీకు? నాకే కదండి, ఈ రెజ్యూమ్ చూసిన ఎవరికైనా తెలుస్తుంది.